అంతటి దాసరి కిరణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ఏంటి మొత్తం ఎన్ని ఆపుకున్నారు అదే షాపులు? లేదండి, నేను ఏదైనా బ్లాక్ చేశారా? లేదు లేదు, నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్లింగ్ లిక్కర్. ఓకే, అంటే మీరు ఒక ట్రై చేయొచ్చు సార్. అంటే మేము ఆపుతున్నామని చెప్తా ఉన్నారు కదా, మా ప్రభుత్వానికి సంబంధించిన నేతలు ఆపుతా ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. చెప్పేదన్నా కూడా మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి మీరు ఒక టెండర్ వేసి ఒక ఎగ్జాంపుల్ లాగా మీకు మీరు మాకు నిరూపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే కిరణ్ గారు, ఇప్పుడు నేను ఒక్కడనే చెప్పడం కాదు, ఇది చూడండి. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లోని బెదిరింపుల పర్వం, ఎన్టీఆర్ జిల్లాలో ఎమ్మెల్యే 20 మందిని సిండికేట్ చేసి వారితోనే దరఖాస్తులు వేయిస్తున్నారు, ఇతరులు వేయకుండా బెదిరిస్తున్నారు, ఇవన్నీ బయటికి రావు సార్. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే కొత్త వారు ఎవరైనా దరఖాస్తులు వేస్తే పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారు, షాపు వచ్చినా వ్యాపారం చేయడం కష్టమని హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో విజయవాడకు ఆనుకుని ఉండే ఓ నియోజకవర్గంలో లైసెన్స్ వచ్చినా వదులుకుని వెళ్ళక తప్పదని బెదిరిస్తున్నారు. దీంతో ఈ తలనొప్పి ఎందుకని వ్యాపారం ముందుకు రావట్లేదు. గుంటూరు పల్నాడు జిల్లాల్లో మండలాల వారీగా సిండికేట్ అయ్యి ఇతరుల దరఖాస్తులు తీసుకోవద్దని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. తాడిపత్రి, గుంతకల్లు, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో నేతల బెదిరింపులు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులను గెస్ట్ హౌస్కు పిలిపించి మరీ బెదిరించినట్లు తెలిసింది. తూర్పుగోదావరి జిల్లాలో, అంటే మా సొంత జిల్లాలో, రాజమండ్రికి సమీపంలోని ఓ నియోజకవర్గంలో ఓ అనధికార ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. అనధికార స్థానిక ఎమ్మెల్యేతో కలిసి. అనధికార ఎమ్మెల్యే అంటే ఎవరు 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 రావచ్చు? అంటే ఆయన అనుచరులు రావచ్చు అండి. ఏ నియోజకవర్గం అండి? ఎమ్మెల్యే గారి వ్యవహారాలన్నీ చూసే వ్యక్తి అండి. రమేష్ గారు, ఏ నియోజకవర్గం అనేది రాజమండ్రికి సమీపంలో? కిరణ్ గారు, ఒక్క నిమిషం. వ్యవహారాల్లో లేదండి, ఆ పేపర్ నేను చదువుకుంటాను, కావాలంటే నేను అడుగుతాను. మళ్ళీ మీరు మాట్లాడదు రమేష్ గారు, కిరణ్ గారు, అంటే వాస్తవాన్ని మాట్లాడండి. చూడండి సార్, ఖచ్చితంగా. యా రమేష్ గారు, మళ్ళీ మళ్ళీ దాని మీద డిస్కస్ చేద్దాం. ఆ పేపర్ నేను చదువుతాను, మీరు నేను డిబేట్ అయిన తర్వాత నేను చదువుతాను. నేను అడిగేది ఏంటంటే, అట్లా వేగ్గా రాజమండ్రి సమీపంలో దగ్గరలో ఉన్న నియోజకవర్గం, లేకపోతే విజయవాడకి ఆనుకుని ఉన్న నియోజకవర్గం, ఇట్లా కాకపోతే, ఇట్లా రాయకపోతే డైరెక్ట్గా నియోజకవర్గం ఏంటి, ఎవరు అనధికార ఎమ్మెల్యేగా వ్యవహరిస్తా ఉన్నారు? అట్లా కాదు, నేను అడుగుతున్నా, నేను ఒక కామన్ మ్యాన్గా అడుగుతా ఉన్నా. మీరు అట్లా ముసుగులో గుద్దులాట లేకుండా డైరెక్ట్గా పలానా వ్యక్తి చేస్తున్నాడని మీకు ఆధారాలు ఉన్నప్పుడు, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా చెప్పండి. సి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇందులో ఏమి నేను ఆక్షేపించట్లా. ఇప్పుడు మీరు ఆ పేపరు చూపించి చెప్పిన దానికైనా, లేకపోతే అక్కడ జరుగుతున్న విషయాలు మీరు చెప్తున్న దాన్ని బట్టి నేనైతే ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ ఇట్. నేనేం చెప్తా ఉన్నానంటే, ఒక మంచి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున ఒక లిక్కర్ పాలసీని తీసుకొచ్చారు. ఇంతకుముందు ఏం జరిగింది, 2019-24 ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపింది. అక్కడ వైట్ ట్రాన్సాక్షన్స్ లేవు, ఎంత అమ్ముతున్నారో క్లారిటీ లేదు. ప్రభుత్వానికి ఎంత పన్ను ఎగ్గొట్టారు, లేకపోతే వాళ్ళు అక్రమంగా ఎంత సంపాదించారు, వైట్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేయలేదు? ఈ రోజున కూరగాయల షాపుల్లో కూడా ఫోన్పే, గూగుల్ పే ఉన్న పరిస్థితుల్లో, ఒక మద్యం షాపులో, ప్రభుత్వం నడిపే మద్యం షాపులో ఎందుకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయలేదు అనే దానికి మేము అనేక రకమైనటువంటి పోరాటాలు చేసాం. కానీ ఈ రోజున ఒక మంచి ఉద్దేశంతో, అంటే ఒక నాణ్యమైన మందు, గత ప్రభుత్వంలో కల్తీ సారాలు తాగి అనేక మంది చనిపోయారు, లేకపోతే మద్యం రేటు పెంచితే తాగేవాళ్ళు తగ్గుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మాయమాటలు చెప్పి మద్యం రేట్లు పెంచేసి తద్వారా ఆయనకు సంబంధించిన వ్యక్తులు 100 కోట్ల రూపాయలు వెనకేసుకోవటంలో ఆయన కృషి చేశారు. ఖచ్చితంగా ఇందులో మనం ఏమి కాదనలేని సత్యం. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం షాపులు పెంచింది. గతంలో మీరు షాపులు తగ్గించారు, అదేవిధంగా రేట్లు పెంచారు. ఓన్లీ 5-స్టార్ హోటల్స్కి మాత్రమే మద్యాన్ని పరిమితం చేస్తాను, కింద లెవెల్లో తాగాలంటే ఎవరికి మద్యం దొరకకుండా చేస్తాను, సో దాట్ తాగేవాళ్ళు తగ్గిపోతారు, ఆ విధంగా నేను మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విధంగా ఆయన ఎండ్ ఆఫ్ ఆయన గవర్నమెంట్ వచ్చేసరికి ఆ విధంగా ఆయన ఏమి చర్యలు తీసుకోలే. కానీ ఈ రోజున దాదాపు 3,736 మద్యం దుకాణాలు మద్యం దుకాణాలకి టెండర్స్ ఓపెన్ చేశారు బ్రహ్మనాయుడు గారు. అందులో 3,396 మద్యం దుకాణాలు నార్మల్ కేటగిరీకి, 340 మద్యం దుకాణాలు కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం రిజర్వ్డ్గా పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు తరతరాలుగా కుల వృత్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కళ్ళు దొరుకుతాయి. అక్కడ కళ్ళు దుకాణాలు, కళ్ళు గీత కార్మికులు ఉంటారు కదా, వారి కోసం సపరేట్గా కొన్ని షాప్స్ రిజర్వ్ చేశారు.
సో వాళ్ళ రిజర్వేషన్ వీటిలో కూడా అంటే వాళ్ళు కుల వృత్తి లాగా వస్తా ఉంది కాబట్టి వాళ్ళ తరతరాలుగా వాళ్ళు అదే వృత్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఎంపవర్ చేయాలి, వాళ్ళని కూడా మనం ఆదాయం పెంచాలి మనకి అన్నట్టుగా ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళకు ఒక 340 షాపులు కేటాయించి ఆ షాపులకు టెండర్లు కేవలం ఆ కల్లుగీత కార్మికులు మాత్రమే వేసుకునే విధంగా ప్రభుత్వం ఈ రోజున చర్యలు తీసుకుంది. కాకపోతే గత మద్యం పాలసీకి ఈ మద్యం పాలసీకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ లైసెన్స్ ఫీజు 2 లక్షల రూపాయలు చేశారు, అంటే ఐ మీన్ అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలు చేశారు. అంటే గతంలో లాగా 10,000 కట్టి ఎన్ని అప్లికేషన్లు అయినా వేసుకోవచ్చు, మనం ఎంతమంది అయినా టెండర్లు వేసేసుకోవచ్చు అనే ప్రాసెస్ కాదండి. ఎందుకంటే గతంలో 10,000 రూపాయలు అని చెప్పి అందరూ వేశారు, ఎక్కువ మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు, కానీ వాళ్ళు లాటరీలో పిక్ అయిన తర్వాత లైసెన్స్ ఫీజు కట్టాల్సి వచ్చేసరికి జనాభా ప్రాతిపదికన మనకి ఫీజు ఉంటుంది. అంటే 10,000 జనాభా ఉంటే 50 లక్షలు, అంతకు మించి ఎక్కువ జనాభా ఉంటే 60 లక్షలు 65 లక్షలు, కొంచెం సిటీస్లో అయితే ఎక్కువ మంది జనాభా ఉన్న చోట్ల 85 లక్షలు, అదే ఇలైట్ షాపులకు అయితే దగ్గర దగ్గర 1 కోటి రూపాయల వరకు లైసెన్స్ ఫీజు కట్టే పరిస్థితి ఉంటుంది, కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రభుత్వానికి. కానీ ఈ 10,000 రూపాయలు అని చెప్పి తక్కువ అప్లికేషన్ ఫీజు అని చెప్పి వేసేసి లాటరీ వచ్చిన తర్వాత మళ్ళీ అంత అమౌంట్ కట్టుకోలేక మళ్ళీ ఇబ్బందులు పడి లైసెన్స్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ రీటెండర్కి వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజున 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ అంటే లాటరీలో పిక్ అయితే మీకు ఓకే, ఆ 2 లక్షలు మీరు రికవర్ చేసుకుంటారు. ఒకవేళ లాటరీలో పిక్ అవ్వకపోతే ఆ 2 లక్షల రూపాయలు వెనక్కి రావు. సో ఏదైతే మన రమేష్ గారు చెప్పారు 25,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కేవలం టెండర్ ద్వారానే అనేది ఒక అంచనా. కానీ ఒక సామాన్యుడు ఒక మధ్యతరగతి సంబంధించిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆలోచన విధానం ఈ రోజున 2 లక్షల రూపాయలు తీసుకెళ్లి మనం గాలిలో కలిపేయటమే, అది వస్తే ఓకే రాకపోతే 2 లక్షలు పోతాయి, మనం పైసా కూడబెట్టుకుని మనం ఈ టెండర్లో పాల్గొంటామా, పాల్గొంటే రాకపోతే ఏంటి పరిస్థితి అనే ఒక సందిగ్ధంలో ఫైనాన్షియల్గా క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఒకవేళ నాకు 2 లక్షల రూపాయలు పెట్టుకునే సామర్థ్యం లేకపోతే మీలాంటి వాళ్ళని పార్ట్నర్షిప్ నలుగురితో ఒక సిండికేట్ లాగా జాయిన్ అయ్యి నలుగురు 450,000 రూపాయలు, లేకపోతే 2 లక్షలు పెట్టుకునే వాళ్ళు ఒక 10 మందిని తీసుకుని ఒక షాప్కు 2 షాపులకు వాళ్ళు ఒక సిండికేట్ లాగా ఏర్పడి అందులో ఎన్ని షాపులు అయితే పిక్ అవుతాయి, ఒక షాప్ పిక్ అయితే ఒక షాప్ని ఆ షేర్ని అందరూ కలిసి పంచుకోవటం, లేదంటే 2 షాపులు పిక్ అయితే ఆ 2 షాపుల్లో వచ్చే ఆదాయాన్ని లేకపోతే అందులో పెట్టాల్సిన పెట్టుబడిని అందరూ కలిసి ఇన్వెస్ట్ చేసుకోవటం, అందులో వచ్చే లాభాలని అందరూ కలిసి పంచుకోవటం అనేది ఈ రోజున నార్మల్ గా మార్కెట్ లో నాకు తెలిసిన దాని ప్రకారం జరుగుతున్నది ఆలోచన విధానం. సో ఇందులో ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో పెట్టింది కాబట్టి ఎవరైతే అలా చేస్తా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు, అంటే ఎవరిని టెండర్ వేయనివ్వకుండా అడ్డుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారు, లేకపోతే బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు, అది ఖచ్చితంగా ఒక కాంక్రీట్ ప్రూఫ్తో అంటే ఒక ఆడియో రికార్డింగ్ కానీ లేకపోతే ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి కానీ నేను కూడా మీకు మీడియా మిత్రులు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా అలాంటిది ఏమన్నా జరుగుతూ ఉంటే అది ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే కూడా సైరన్ వేసుకుని వెళ్ళొద్దు, మీరు ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితులు క్రియేట్ చేయొద్దు అని చాలా స్ట్రిక్ట్ గా వాళ్ళు పాలసీస్ తీసుకొస్తారు. కింద అమల్లో ఏమైనా లోపం ఉంటే కింద అమల్లో ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా, మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే మీరు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దాని మీద యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటారని అయితే నేను ఈ సందర్భంగా మీకు చెప్తాను. 2 సమస్యలే తీసుకురావచ్చు సార్, 170 నియోజకవర్గాల్లో కాదు సార్, అంటే 100 మంది ఎమ్మెల్యేలు అలాగే ఒక్కళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా అందరు లైన్లోకి వస్తారు బ్రహ్మనాయుడు గారు. నేనేమంటా ఉన్నానంటే ఇట్లా గాల్లో ఊహాగానాల కింద రాజమండ్రి సమీపంలో ఉన్న ఒక నియోజకవర్గం అంటే రాజమండ్రి చుట్టూతో చాలా నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గం అనుకోవాలి, విజయవాడ ఆనుకున్న నియోజకవర్గం అంటే ఎటు పక్కన ఈస్ట్ కృష్ణ గుంటూరు జిల్లానా లేకపోతే ఏంటి అనేది ఇక్కడ క్లారిటీ లేదు. ఏంటి మేము ముసుగులో గుద్దులాట్లాగా ఏంటి మేము వెతుక్కోవాలా ఏ నియోజకవర్గం అని అనుకోవాలి. సో మీ దగ్గర కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే చేయండి, లేదంటే మీరు ఒక ట్రయల్ వేస్తారంటే మీరు ఒక 2 లక్షలు పట్టుకుని మీరు ఒక అప్లికేషన్ వేయండి, మీకు మేము సహకరిస్తాం రమేష్ గారు, మీకు మేము సహకరిస్తాం, మీరు మీరు చక్కగా టెండర్ వేసుకునే విధంగా మీరు చక్కగా టెండర్ వేసుకునే విధంగా మీరు మీరు అప్లై చేసుకునే విధంగా మేము మీకు హెల్ప్ చేస్తాం, మీరు ఖచ్చితంగా టెండర్ వేసుకునే పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వంలో లాగా కాదండి, ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంది, ఖచ్చితంగా ఎవరైతే అడ్డుకుంటా ఉన్నారో అడ్డుకుంటా ఉన్నారని మీరు ఆరోపిస్తా ఉన్నారో వాళ్ళందరి